ఒకసారి 370 రద్దు చేశారు, అదొక డేర్ స్టెప్ అని చెప్పి కొంతమంది భావించారు. తర్వాత అయోధ్యలో రామాలయం అనేది, ఇవన్నీ కూడా కొన్ని క్రిటికల్ ఇష్యూస్ని ఆయన సాల్వ్ చేయగలిగారు అనేది ఒకటి. ప్లస్ ఇంకో విమర్శనాత్మకంగా ఉండేటువంటి కొన్ని డెసిషన్స్, నోట్ల రద్దు కానీ ఇలాంటి జిఎస్టీ లాంటివి చేశారు. అలాంటివి చేయగలరా భవిష్యత్తు? అలాంటివి చేయకూడదు, చేయకూడదు, చేయడం సాధ్యమే కాదు. నోట్ల రద్దు ఉన్నది, ముందు చూపు లేకుండా హడావిడిగా నోట్ల రద్దు ప్రకటించేసి చేసి పారేశారు. కనీసం కొత్త కరెన్సీ నోట్లు తీసేసిన చలామణి కానటువంటి నోట్లకు సమానంగా కొత్త నోట్లు ప్రింట్ అనేది ఒకటి చూసుకోకుండా దేశం ఆర్థిక వ్యవస్థ కొద్దిగా కుదలైపోయింది. అదే కనుక నిజంగా అందరితో చర్చించి నిర్ణయం చేసుకునే పరిస్థితి ఉంటే ఆ తప్పు జరిగి ఉండేది కాదు. అందుకనే సంకీర్ణ ప్రభుత్వం అన్నది మంచిగా చెడు అని చెప్పను, ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. తొందరపాటు చర్యలు ఖచ్చితంగా ఆగుతాయి, ఒంటెద్దు పోకట్లు ఆగుతాయి, ఏకపక్షంగా నిర్ణయాలు ఆగుతాయి, మరింత ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తాయి, ఆ మేరకు మంచిది. కానీ జనాకర్షణ తాత్కాలికంగా మెప్పించడం కోసం అని చెప్పని ఖజానా ఖాళీ చేసి మరి తాత్కాలిక ప్రయోజనాల కోసం పనులు చేసే ప్రయత్నం ఉంటుంది, అది నష్టం జరుగుతుంది. కాబట్టి రెండు ఉంటాయి. సార్, సంకీర్ణంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకంగా ఉన్నారు. ఇప్పుడు సంఖ్యాపరంగా చూస్తే ఆయన నోట్ల రద్దప్పుడు ఒక వ్యాఖ్య చేశారు సార్, 500 రూపాయలను కూడా రద్దు చేస్తే అవినీతి తగ్గిపోతుందని. సరైనటువంటి అభిప్రాయం అన్నది? దానిలోకి నేను ఇప్పుడు ప్రశ్న వెళ్ళను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు ఎన్నికల్లో మీరు చెప్పాలి నాకంటే, నేను విన్న సమాచారం కనీసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చాను అని చెప్పాను. తక్కువే అనుకుంటున్నా? కరెక్ట్, నేను తక్కువ అది ఆ మాట నేను అన్నాను చెప్పాను, నేను చెప్పాను. మరికొంతమంది 20,000 కోట్ల దాకా అయింది చెప్తున్నారు, బెట్టింగే 20,000 కోట్ల దాకా జరిగిందని చెప్తున్నారు. ఈ డబ్బంతా ఎట్లా వెళ్ళింది? క్యాష్ రూపంలోనే కదా మొత్తం క్యాష్. కాబట్టి బ్లాక్ మనీ పోవాలంటే కేవలం నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ పోతుంది అన్నది అది వాస్తవం. అది అది అవసరం అయితే చేయొచ్చు, కాదంటలా, కానీ కానీ అది కేవలం ఒక్క అంశం మాత్రమే. రాజకీయాన్ని సమూలంగా మార్చాలి. ఎన్నికల్లో అక్రమ ఖర్చు తొలగించకుండా, అక్రమ ఖర్చు లేకుండా నిజాయితీ పరులు హేతుబద్ధమైన పద్ధతులతో వీరికి అన్ని తాత్కాలికమైన ఛాయలు ఇచ్చి కాకుండా, డబ్బులు పంచి కాకుండా, భయపెట్టి కాకుండా, కులాలు మతాలు విభజన చేసి కాకుండా, సమర్థులైన వాళ్ళు నిజాయితీ పరులు ప్రజాసేవా తత్పరులు అధికారంలోకి డబ్బుల ఖర్చు విశృంఖలంగా చేయకుండా అక్రమాలకు పాల్పడకుండా ఎన్నికయ్యే పద్ధతులు వచ్చేదాకా నల్ల డబ్బు కాదు. అలాగే రియల్ ఎస్టేట్లో మనకు తెలుసు, ఎప్పుడైతే మీరు రియల్ ఎస్టేట్లో సరే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అక్రమ సమాధం చేసిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో నల్ల డబ్బు కొనుక్కోవచ్చు, కానీ మధ్యతరగతి వర్గాలు చాలామంది మీరు అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళెవరు నల్ల డబ్బు అవసరం లేదు, నల్ల డబ్బు లేదు. కానీ రియల్ ఎస్టేట్లో మీరు ఏమన్నా ప్రాపర్టీ కొనుక్కోవాలంటే మీకున్నటువంటి డబ్బుని తెల్ల డబ్బు నల్ల డబ్బుగా మార్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు క్యాష్ ఇవ్వకపోతే నేను మీకు అమ్మని అంటున్నాడు. డైరెక్ట్గా అడుగుతున్నారు క్యాష్ ఎంత, ఆన్లైన్ పేమెంట్ ఎంత. కాబట్టి మీరు కొనలేరు, లేకపోతే మీకు ఏమన్నా ఉంటే ఒక ఆస్తి మీరు అమ్మలేరు, ఎందుకంటే నాకు వైటే కావాలని చెప్పంటే వాడు క్యాష్ తప్ప నేను ఇవ్వను అంటున్నాడు. రెండు రకాలుగా ఇది మన తప్పు కాదు, అది తగ్గించవచ్చు. ఉదాహరణకి మీరు పన్నులు తగ్గించారు అనుకోండి, స్టాంప్ డ్యూటీ తగ్గించారు, అలాగే మీకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ఉంటున్నది, అంటే కొన్న ధర కంటే అమ్మిన ధర ఎక్కువైనట్టయితే ఈ తేడా మీద పన్ను పడుతుంది జాతీయ స్థాయిలో, దాన్ని కూడా తగ్గించారు. ఆ మేరకు మీరు రేట్లు పెంచారు, అధికారికంగా రేట్లు మార్కెట్ రేట్కి సార్ కాస్త అటు ఇటు ఉండేట్టు పెట్టాను అనుకోండి, అప్పుడు మనకు పన్నులు బాగా తగ్గదు, ఇంతే డబ్బు కడతాం మనం, ప్రభుత్వానికి పన్నులు తగ్గవు, క్యాష్ అవసరం ఉండదు. ఒక్కసారి 3 ప్రయోజనాలు, ఎవరికి నష్టం లేదు, నష్టం అక్కడికే ఉంటుంది, అక్రమంగా క్యాష్ సంపాదించినట్టు ఉంటుంది. కాబట్టి అట్లాగా చిత్తశుద్ధితో లోతుగా ఆలోచన తిరగని చిట్కాలు లేవు. సో ఇక సంకీర్ణ ప్రభుత్వంలో కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి అన్నారు సార్. లాభాలను చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి ఈసారి కొంచెం లాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశం, ఈసారి అది ఏదో కొంచెం డిమాండ్ చేసే పరిస్థితి అక్కడ ఉంది అంటున్నారు, వస్తుందా? వచ్చే పరిస్థితి ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంత్రం అయింది, నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను. ప్రత్యేక హోదాలో 4 అంశాలు ఉన్నాయి.
మొట్టమొదటిది ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు 11 ఉన్నాయి. ఈశాన్య భారతంలో 8 ఉన్నాయి సిక్కింతో సహా. తర్వాత ఉత్తరాఖండ్ ఉన్నది, హిమాచల్ ప్రదేశ్ ఉన్నది, జమ్మూ కాశ్మీర్ ఉన్నది. ఈ 11 రాష్ట్రాలకు కూడా రెవెన్యూ డెఫిసిట్ అంటాం. అంటే మీకు రోజువారీ వచ్చే ఆదాయం కంటే రోజువారీ ఖర్చు ఎక్కువ అంటే ఆ గ్యాప్ని జాతీయ స్థాయినే చేస్తున్నారు ఒక ప్రత్యేకంగా. అది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి 14 ఆర్థిక సంఘంలో ఏర్పాట్లు చేసి డబ్బులు ఇచ్చేశారు మనకి. మొదటి సంవత్సరం డబ్బు తేల్చల, 2014-15 అంటే రాష్ట్రం విభజన జరిగిన మొట్టమొదటి సంవత్సరం, అందుకని అది బకాయి ఉండిపోయింది. దాని మీద నేనే ఒక కసరత్ చేశాను. లోక్సత్తాయే ఒక బృంద అధ్యయన బృందాన్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసి చాలా కూలంకషంగా లెక్కలు వేసి 10,493 కోట్ల రూపాయలు రావాలని తేల్చాం. చాలా నిజాయితీగా, నిష్పాక్షికంగా, మహారాష్ట్రం కాబట్టి పక్షపాతం లేకుండా. ఇటీవలనే ఒక 1 ఏడాది క్రితం 10,461 కోట్లు అంటే 100, నేను 100 రూపాయలు చెప్తే 99.70 రూపాయలు వచ్చింది. కాబట్టి ఆ పాట అయిపోయింది, ప్రత్యేక కృతజ్ఞత లాభం జరిగిపోయింది. ఇక రెండోది కేంద్ర ప్రతిపాదిత పథకాలను ఉన్నాయి జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు. మాధ్యమిక శిక్షా అభియాన్, సర్వశిక్ష అభియాన్, లేకపోతే ఆరోగ్యం గురించి ఇది, లేకపోతే పెన్షన్ల గురించి చెప్పి రకరకాల పథకాలు. ఆ డబ్బులు రాష్ట్రం వాటా కేంద్రం వాటా ఉంటాయి. దానిలో ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఉంటే 90% దాకా జాతీయ స్థాయి భరిస్తుంది. అది మనకిస్తాం అనుకున్నారు, అది కూడా అయిపోయింది. 3 వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తారు. కోరాపుట్, వగడ ప్రాంతాల్లో కలహండి, కోరాపుట్, భోలంగీర్ ప్రాంతంలో ఇచ్చినట్టుగా, అట్లాగే బుందేల్ఖండ్లో ఇచ్చినట్టుగా. దానికి మనం కోరినంత రాలేదు, దానికి ఎక్కువ కోరే హక్కు మంది గట్టి కోరాలి. జిల్లాకి 50 కోట్లు చొప్పున 7 జిల్లాలకి కొంత ఇచ్చారు, మిగతా తట్టు ప్రస్తుతం పరిస్థితి తెలియదు మధ్య చట్టంలో. కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తులు వచ్చే 3 అంశాలు జరిగిపోయినాయి, ఒక్కటే అంశం జరగట్లేదు. అది ప్రత్యేక ప్రతిపత్తులు వచ్చేది కాదు, పన్నుల రాయితీలు. పన్నుల రాయితీలు చట్టంలో కూడా పెట్టారు, కొన్ని పన్ను రాయితీ ఇస్తామని. ఆ పన్ను రాయితీలు మనకి ప్రత్యేక ప్రతిపత్తితో సంబంధం లేదు, కానీ ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకే పన్ను రాయితీలు ఇచ్చారు. దానికి దీనికి సంబంధం లేకపోయినా చట్టపరంగా రైతులు అట్లా ఇచ్చారు. అందుకనే మన ఫార్మా ఇండస్ట్రీ మొగైల వాళ్ళు కూడా మీరు హిమాచల్ ప్రదేశ్లో 100లోనో లేకపోతే మరో చోట పెట్టేస్తున్నారు, అక్కడేం పెద్ద వేరే ఓ కారణం లేదు, ఈ పన్నులు రాయితీ ఉంటుందని చెప్పాను. అదేమైందంటే ఇప్పుడు ఇవాళ మనకి ఇవ్వాలంటే ఆ 8 రాష్ట్రాలు కలిపి జనాభా 5 కోట్లు, ఆ 11 రాష్ట్రాలు కలిపి 8 కోట్లు 11 రాష్ట్రాలు కలిపి. ఆంధ్రప్రదేశే 5 కోట్లు దాటింది, 5.5 కోట్లు ఉంది. కాబట్టి ఒక్క రాష్ట్రాన్ని చేర్చగానే బ్యాలెన్స్ బాగా దెబ్బతింటాను. అలాగే మనకి ఇస్తామంటే బీహార్ ఉన్నాడు, ఊరుకుంటాడు ఆయన, మనకంటే చాలా పేద రాష్ట్రం బీహార్, ఆల్రెడీ పెట్టారు ప్రపోజల్ పెట్టాడు ఆయన, అదే నచ్చుకుని పెడతారు. అలాగే జయలలిత గారు ఈ ప్రత్యేక ప్రతిపత్తి మాట్లాడగానే తెలుగు సోదరులకు న్యాయం జరగడానికి నేను పూర్తిగా హర్షిస్తున్నాను, స్వాగతిస్తున్నాను, కానీ ఈ పేరుతో తమిళకు అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను, మీరు అంత పని రైతులు అక్కడిస్తే మరి మా రాష్ట్రంలో పెట్టుబడిపోతే అది మాత్రం ఇవ్వడానికి లేదని వెంటనే లెటర్ రాసినాడు. అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు, కేసీఆర్ కూడా అన్నారు, కేసీఆర్ కూడా అంతే. కాబట్టి ఈ పన్ను రైతే అంత తేలిక కాదు, అందుకే నేను అప్పుడు ప్రతిపాదించాను, మళ్ళీ ప్రతిపాదిస్తున్నాను చాలా వినమ్రంగా పార్టీలకి. రాష్ట్రం అంతా కోరినట్టయితే మిగతా వాళ్ళ నుంచి అడ్డు వచ్చి ఆపేస్తారు, జరగదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఏదైనా చేయండి, జరగదు. కొన్ని జిల్లాల్లో వెనకబడ్డ జిల్లాలు గుర్తించమనండి, ఉత్తరాంధ్ర ఉన్నది, రాయలసీమ ఉన్నది, గుర్తించి అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా, బీహార్లో కూడా గుర్తించుకోమనండి, ఇతర రాష్ట్రాలు గుర్తించండి. యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ఏవో అన్నారు, దానిలో మనకు కావాల్సిన జిల్లాలను చేర్చి ఏర్పాటు చేయండి, అక్కడ పనులు అయితే ఏమని చెప్పండి. మనం కొంచెం తీర ప్రాంతంలో ఉన్నాం, కొంచెం ముందు చూపుతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం, పరిశ్రమ ప్రోత్సహిస్తున్నాం కాబట్టి 100 జిల్లాలో 120 జిల్లాలో రేసులో ఉంటే మన జిల్లాలకే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఒడుపుగా సాధించుకోవాలి. ఊరికే రోడ్డు మీద కూర్చొని రాస్తారు ఓపెన్ చేసి వేకరంగా ఉపన్యాసాలు వచ్చి ఈ 10 ఏళ్ళు ఏం చేశారు ఉపన్యాసాలు వచ్చి మీరు చెప్పండి, ఏమి సాధించారు? సాధించిన ఉన్నాం అంటే బుద్ధిని ఉపయోగించి ముందు చూపుతో ఎప్పుడైతే మనకు కావాల్సిన ఏర్పాట్లు చట్టంలో చూసుకున్నా అవి సాధించాం. ఆ చట్టంలో ఆ ఏర్పాట్లో కీలక పాత్ర వహించిన వాళ్ళు నేను ఒకండి ఆనాడు ఈ ప్రతిపాదనలు చేసిన వాళ్ళు. కాబట్టి
పెద్దాన్ని రాజకీయం చేసి నినాదాలు ఇచ్చేసి స్లోగన్స్ ఇచ్చి హడావిడి చేయడం కాకుండా కొంచెం బుద్ధి ఉపయోగించాలి, దూరదృష్టి కావాలి. ఇతర రాష్ట్రాలు అడ్డుకోకుండా వాళ్ళకి మరీ అన్యాయం జరిగిందన్న భావం కలగకుండా అదే సమయంలో ఒడుపుగా గడుసుగా మన ప్రయోజనం వచ్చేట్టు తెలుసుకోవాలి. అలా చేపట్టే మీకు 2014-15 కావాల్సిన డబ్బు ఏం చెప్పామో అంత డబ్బు వచ్చింది. అప్పటిదాకా మీరు ఎంత చేసినా అలా ఆ క్యాల్కులేషన్ ఎప్పుడైతే చాలా న్యాయంగా ధర్మంగా చేసామో, పక్షపాతం లేకుండా జాతీయ స్థాయిలో నిపుణులు కూడా పెట్టి వాళ్ళతో ఒప్పించామో, అప్పుడు వాళ్ళు కాదని లేకపోయినారు. అంచేత ఇది ఒక్కటే మిగిలింది. అది ఈ రకంగా చేస్తే అన్ని రాష్ట్రాలకి అవకాశం ఇచ్చి మన రాష్ట్రాల్లో మనం కావాల్సిన జిల్లాలను దానిలో కలిపేసుకుని మనం కూర్చొని ముందుగా వరుసలో ఉండి గబగబా మౌలిక సదుపాయాలు పెట్టుబడి ప్రోత్సహించినట్టయితే ఆటోమేటిక్గా మనకు ఆ ప్రయోజనం వస్తుంది.